హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు టెక్ న్యూస్ని స్టార్ట్ చేసే ముందు నిన్న మన ఛానల్లో రెడ్మీ K20 ప్రో అలాగే పోకో F1 మధ్య డీటెయిల్ కెమెరా కంపారిజన్ వీడియో అయితే వచ్చింది. సో ఆ వీడియోకి సంబంధించి చాలామందికి అయితే నోటిఫికేషన్ వెళ్ళలేదు. సో ఎక్కువ నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదు మన ఛానల్కి సంబంధించి. సో ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తుంది, వీడియో చూడండి. సో ఎవ్రీ డే ఈవినింగ్ అయితే మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా సో 5 తర్వాత ఒకసారి మన ఛానల్ని అయితే చెక్ చేయండి. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ టెక్ న్యూస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ టెక్ న్యూస్ తీసుకుంటే ఫస్ట్ టెక్ న్యూస్ మనకి మీడియాటెక్ నుంచి. సో మీడియాటెక్ నిన్న మీడియాటెక్ హీలియో G90 అలాగే G90T అనే రెండు ప్రాసెసర్స్ని అయితే లాంచ్ చేసింది. G90 రెండు ప్రాసెసర్స్ కూడా అక్టకోర్ ప్రాసెసర్స్, 2.05 GHz అయితే క్లాక్ చేయబడి ఉంటాయి మ్యాక్సిమం. అండ్ రెండిట్లో కూడా మనకి పవర్ఫుల్ కోర్స్ A76 బేస్డ్ కోర్స్ లేటెస్ట్ కోర్స్ అండ్ పవర్ ఎఫిషియంట్ కోర్స్ A55 బేస్డ్ కోర్స్. అండ్ రెండిట్లో కూడా మ్యాలీ G76 GPUతో వస్తాయి. సో రెండు కూడా మనకి ట్రిపుల్ కెమెరాని సపోర్ట్ చేస్తాయి, రెండు కూడా ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని సపోర్ట్ చేస్తాయి. కాకపోతే G90 మనకి 48MP సింగిల్ కెమెరాని, రెండు అడిషనల్ కెమెరాస్ని సపోర్ట్ చేస్తుంది. G90T మనకి 64MP సింగిల్ కెమెరాని, రెండు అడిషనల్ కెమెరాని సపోర్ట్ చేస్తాయి. G90 మనకి 60Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని సపోర్ట్ చేస్తే G90T సో 90Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లేని అయితే సపోర్ట్ చేస్తుంది. G90 మనకి 8GB వరకు LPDDR4 ర్యామ్ని సపోర్ట్ చేస్తే G90T 10GB వరకు LPDDR4 ర్యామ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. సో గ్రాఫిక్స్ పరంగా నార్మల్ పర్ఫార్మెన్స్ పరంగా అయితే రెండు సేమే ఉంటాయి. సో డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కెమెరా సపోర్ట్ మ్యాక్సిమం G90 48MP వరకు అండ్ G90T 64MP వరకు, అలాగే మనకి మ్యాక్సిమం ర్యామ్ సపోర్ట్ కూడా వీటిలో డిఫరెన్స్. రిమైనింగ్ పర్ఫార్మెన్స్ అయితే సేమే ఉంటుంది. ఈ రెండు ప్రాసెసర్ హైపర్ ఇంజన్ గేమ్ టెక్నాలజీతో వస్తాయని, మొబైల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేస్తాయని మీడియాటెక్ అయితే తెలిపింది. సో ఇప్పుడు మను కుమార్ జైన్ అయితే లేటెస్ట్గా ట్విట్టర్లో అయితే అనౌన్స్ చేశారు, మీడియాటెక్ కొత్తగా లాంచ్ చేసిన G90T ప్రాసెసర్స్తో త్వరలో ఒక షామి నుంచి ఒక ఫోన్ రాబోతుందని అయితే తను చెప్పాడు. సో అది మరి ఏ ఫోన్ అనేది అయితే మనం ఇప్పుడే చెప్పలేం, కొంత టైం పట్టచ్చు. కొన్ని లీక్స్ ప్రకారం పోకో F2 మీడియాటెక్ G90T ప్రాసెసర్తో వస్తుందని కూడా లీక్స్ అయితే వస్తున్నాయి. సో అవి లీక్సే, కాకపోతే మనకి త్వరలో ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సోనీ నుంచి. సోనీ A9G అలాగే A8G పేరుతో రెండు 4K OLED టీవీస్ని అయితే లాంచ్ చేసింది. రెండు టీవీస్ని రెండు సైజుల్లో లాంచ్ చేసింది, 65 ఇంచ్, 55 ఇంచ్. A9G 55 ఇంచ్ టీవీ ప్రైస్ 2,70,000, 65 ఇంచ్ టీవీ ప్రైస్ 3,70,000 అప్రాక్సిమేట్లీ. అండ్ A8G 55 ఇంచ్ టీవీ ప్రైస్ 2,20,000, 65 ఇంచ్ టీవీ యొక్క ప్రైస్ 3,20,000. సో ఈ రెండు టీవీస్ కూడా డాల్బీ ఆట్మోస్ని సపోర్ట్ చేస్తాయి అండ్ బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్తో వస్తాయి అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ J7 డ్యూయోకి అయితే ఫైనల్గా 109 Pi అప్డేట్ వచ్చింది, అది కూడా 1U అయితే వచ్చింది. ఎవరైనా సామ్సంగ్ గెలాక్సీ J7 డ్యూయో యూజర్స్ ఉంటే ఒకసారి మీ అప్డేట్ని చెక్ చేసుకోండి. సో అప్డేట్ అయితే రోల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచే. లాంచ్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్ది సామ్సంగ్ నోట్ 10 సిరీస్ ఫోన్కి సంబంధించి రెగ్యులర్గా అయితే లీక్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు సామ్సంగ్ నోట్ 10 ప్లస్కి సంబంధించి కంప్లీట్ స్పెక్ షీట్ అయితే లీక్ అయింది, అలాగే పింక్ కలర్ వేరియంట్ కూడా రాబోతున్నట్లయితే తెలుస్తుంది. సో లీక్ అయిన స్పెక్ షీట్ ప్రకారం ఒకసారి సామ్సంగ్ నోట్ 10 ప్లస్ స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే, నోట్ 10 ప్లస్ 6.8 ఇంచ్ OLED డిస్ప్లే, క్వాడ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, HDR10+ని సపోర్ట్ చేస్తుంది, గొరిల్లా గ్లాస్ 6 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. సో ప్రాసెసర్ రీజియన్ బట్టి Exynos 9825 అలాగే Snapdragon 855 ప్రాసెసర్తో వస్తుంది. మ్యాక్సిమం 12GB ర్యామ్ వేరియంట్ వస్తుంది, 512GB UFS 3.0 స్టోరేజ్తో వస్తుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 12MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఇది 3 వేరియబుల్ అపర్చ్యూర్తో వస్తుంది. సో F1.5, F1.8, F2.4 అపర్చ్యూర్స్తో వస్తుంది. అంతేకాకుండా 12MP టెలిఫోటో లెన్స్ వస్తుంది, మరొక 16MP సెన్సార్ ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ మనకి TOF సెన్సార్ అయితే ఉంటుంది. 16MP సెన్సార్ ఎగ్జాక్ట్గా ఏదనేది తెలియదు, కాకపోతే వైడ్ యాంగిల్ లెన్స్ అయితే అయ్యే అవకాశం ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి డాట్ నాచ్ ఉంది, సో అందులో 10MP సెన్సార్ అయితే ఉంటుంది సెల్ఫీస్ కోసం. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4300mAh బ్యాటరీ వస్తుంది, 45W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, 20W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ నోట్ 10 ప్లస్ వస్తుందని సో లీక్ అయిన స్పెక్ షీట్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో మనకి ముందు కన్ఫర్మ్గా స్పెక్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి హానర్ నుంచి. హానర్ 10, హానర్ 8X ఆండ్రాయిడ్ క్యూ అప్డేట్ వస్తుందని, అది కూడా EMUI 10తో వస్తుందని హానర్ అయితే కన్ఫర్మ్ చేసింది. సో ఈ EMUI 10తో కూడిన ఆండ్రాయిడ్ క్యూ అప్డేట్ హువావే మేట్ 30 సిరీస్ ఫోన్స్ లాంచ్ అయిన తర్వాత సో ఈ హానర్ 10, హానర్ 8X రోల్ అవుట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
సో మొత్తానికైతే ఆనర్ 8X యూజర్స్కి అయితే ఎక్కువ మంది ఉండి ఉంటారు ఇండియాలో. సో వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్. నెక్స్ట్ న్యూస్ మనకి అసస్ నుంచి అసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1కి అయితే ఒక కొత్త ఓటీ అప్డేట్ రావడం స్టార్ట్ అయింది. సో జూన్ సెక్యూరిటీ ప్యాచ్తో ఈ అప్డేట్ అయితే వస్తుంది అండ్ డిజిటల్ వెల్బింగ్ సపోర్ట్తో సో కొన్ని అడిషనల్ ఫీచర్స్తో ఇంప్రూవ్మెంట్స్తో అయితే ఈ అప్డేట్ రోల్అవుట్ అవడం స్టార్ట్ అయింది. ఎవరైనా అసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 యూజర్స్ ఉంటే ఒకసారి మీ అప్డేట్ని చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి నూబియా నుంచి, నూబియా వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ నూబియా Z20 పేరుతో August 8 అయితే చైనాలో లాంచ్ చేయబోతుంది. ఈ నూబియా Z20కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే టెనా లిస్టింగ్ ద్వారా లీక్ అయ్యాయి, కొన్ని ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి. సో ఈ లీక్ అయిన ఇమేజెస్ను బట్టి ఈ నూబియా Z20 మనకి రెండు సైడ్స్ కర్వ్డ్గా ఉన్నట్లయితే తెలుస్తుంది అండ్ డ్యూయల్ డిస్ప్లేతో అయితే ఈ ఫోన్ రాబోతున్నట్టు తెలుస్తుంది. సో డ్యూయల్ డిస్ప్లేతో వస్తుంది అంటే మనకి సో స్లైడర్ మెకానిజంతో ఈ ఫోన్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఒకసారి మనకి తెలిసిన స్పెక్స్ చూస్తే ఇందులో మెయిన్ డిస్ప్లే 6.42 inch సైజులో వస్తుంది, ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. అండ్ మరో సెకండరీ డిస్ప్లే 5.1 inch సైజులో వస్తుంది, ఇది కూడా ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఎడ్ డిస్ప్లేనే. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది, 6128, 8256, 12 512 GB వేరియంట్స్లో అయితే ఈ ఫోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ 3900mAh బ్యాటరీతో వస్తుంది, బ్యాక్ సైడ్ 48MP మెయిన్ సెన్సార్, 16MP సెకండరీ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఈ 16 MP సెన్సార్ ఏంటనేది ఇప్పుడైతే మనకి తెలియదు. సో ఈ నూబియా Z20 100 5 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో మనకి కన్ఫర్మ్ స్పెక్స్ అయితే August 8 చైనాలో లాంచ్ ఉంది, ఆ తర్వాత అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి పోకో F2 గురించి, చాలామంది అయితే పోకో F1 పర్చేజ్ చేసిన వాళ్ళు పోకో F2 కోసం వెయిట్ చేస్తున్నారు. సో మొన్న రెడ్మీ కే సిరీసే పోకో F2గా వస్తుందని చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేశారు, కాకపోతే పోకో F2 గురించి వాళ్ళు ఈ మధ్య అయితే ఏం మాట్లాడట్లేదు, మనకి ఏం లీక్స్ కూడా రావట్లేదు. సో మొన్న 91 Mobiles అనుజ్ శర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే పోకో F2 ఇంకా డెడ్ అవ్వలేదని అయితే చెప్పాడు. సో దాన్ని బట్టి మనకి పోకో F2 వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే అనిపిస్తుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా ఐ లీక్స్ అయితే పోకో F2కి సంబంధించి ట్యాంపర్డ్ గ్లాస్ ప్రొటెక్టర్గా ఒక ఇమేజ్ని అయితే రిలీజ్ చేసింది. అందులో మనకి ట్యాంపర్డ్ గ్లాస్ అయితే కనిపిస్తుంది, దానిపై పోకో F2 అని అయితే ఉంది. సో ఆ ట్యాంపర్డ్ గ్లాస్ని చూసినట్లయితే బెజల్స్ అయితే థిన్గా ఉన్నాయి, మనకి డాట్ నాట్స్తో అయితే కనిపిస్తుంది. సో ఈ హింట్స్ ప్రకారం అయితే ఈసారి పోకో F2 డాట్ నాట్స్తో వచ్చే అవకాశం ఉంది, అమోలెడ్ డిస్ప్లే థిన్ బెజల్స్తో అయితే రావచ్చు. సో కొన్ని లీక్స్ ప్రకారం మీడియాటెక్ కొత్త లాంచ్ చేసిన G90T ప్రాసెసర్తో వస్తుందని అయితే వస్తున్నాయి, లేదా 855 ప్రాసెసర్తోనే రావచ్చు. సో పాపప్ కెమెరా మెకానిజం లేకుండా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో, సో ఫ్రంట్ మనకి డాట్ నాట్స్లో అమోలెడ్ డిస్ప్లేతో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 20-22,000 ప్రైస్ రేంజ్లో. సో ఇవన్నీ జస్ట్ లీక్స్, మనకి కన్ఫర్మ్గా తెలియడానికి మరికొంచెం టైం అయితే పట్టే అవకాశం ఉంది. సో మొత్తానికి ఐ లీక్స్ పోస్ట్ చేసిన ఇమేజ్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ ఏ సిరీస్లో భాగంగా 2020 మరొక 9 ఫోన్స్ని అయితే తీసుకురాబోతుంది. సో A11, A21, A31 ఇలా A91 వరకు మొత్తం 9 ఫోన్స్కి యూరోపియన్ యూనియన్లో వాళ్ళైతే ట్రేడ్ మార్క్ని ఫైల్ చేశారు. సేమ్ మనకి ఈ ఇయర్ లాగే A10 నుంచి A90 వరకు ఎలా వచ్చాయో, సో నెక్స్ట్ ఇయర్ మనకి A11 నుంచి A91 వరకు అయితే 9 ఫోన్స్ అయితే వస్తాయి ఏ సిరీస్లో సామ్సంగ్ నుంచి. సో ఇంతకుముందు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ గెలాక్సీ J7 2016, J7 2018 ఇలా నేమ్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడైతే కొంచెం మోడల్ నెంబర్ చేంజ్ చేసి తీసుకొస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి అమెజాన్ నుంచి, అమెజాన్ ఇండియాలో సో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో మార్కెట్లోకి అయితే ఎంటర్ కాబోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండు మంచి ఆన్లైన్ షాపింగ్ సైట్స్. సో ఇప్పుడు అమెజాన్ ఇండియాలో ఫుడ్ డెలివరీలోకి కూడా ఎంటర్ అవుతుంది, స్విగ్గీ జొమాటో వీటితో అయితే కంపీట్ అవ్వబోతుంది. సో వీళ్ళు ఒక న్యూస్ ప్రకారం అమెజాన్ ఉబర్ ఈట్స్ని పర్చేజ్ చేయడానికి సో ట్రై చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది, అదైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే ఆల్రెడీ స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటుంది అమెజాన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే మనకి న్యూస్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు టెక్ న్యూస్. లోపల పవర్ లేదు, సో అందుకే వస్తుంది ఇలా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ రేపటి టెక్ న్యూస్లో అలాగే రెడ్మీ K20 Pro ఫుల్ రివ్యూలో కలుద్దాం. ఆల్రెడీ రెడ్మీ K20 Pro పోకో F1 కెమెరా కంపారిజన్ డీటెయిల్ వీడియో చేశాను, ఒకవేళ చూడండి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తూ వస్తుంది, చూడండి డెఫినెట్గా యూజ్ అవుతుంది.